ప్రార్థన చేయడానికి ఆరాధన చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవా మీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం. ప్రియులారా, మనం నిన్న మనం చూసాము, మనం దేవుడు మన మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు ప్రియులారా మనలు నడిపించే అనుభవం నూతన నిబంధనలో దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాము. పాత నిబంధన మనం చూసినట్టే మోష సేనాకుండలు అంటే దేవునితో సమయం గడిపారు అయినప్పుడు కూడా తిరిగి వచ్చిన తర్వాత మహిమ మెల్లమెల్లె తగ్గినట్టు మనం చూస్తున్నాము. కానీ 2 కొరింథీయులు 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, 18వ వాక్యంలో మనం చదువులైతే మనం మహిమ నుండి మహిమలో వెళ్లేవారు అనమాట. దేవుడు మనకు అలాంటి కృప యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు రక్షణ పొందిన ప్రతి ఒక్క పిల్లలు కూడా వారు ప్రార్థనలో గాని ఆరాధనలో గాని సుధలో గాని పరిశుద్ధాత్మ ఫలములో గాని వరములో గాని మహిమ అనుభవంలో పరిశుద్ధలో గాని సంతోషంలో అన్నిటిలో వారు యేసు నామములో అనుదినం ఎదగడమే దేవునికి చిత్తం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలో క్షమించే విషయంలో హల్లెలూయా, దేవుని చిత్తానుసారంగా నడిచే విషయంలో, స్వరం వినే విషయంలో దానిలో మనం తగ్గిపోయేవారు కాదు. దానిలో యేసు నామములో ప్రతిరోజు మనం అందరం ఎదిగినాక దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా, 2 కొరింథీయులు 5వ అధ్యాయం మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ చేత దేవుడు మనల్ని ముద్రించినట్టు మనం చూస్తున్నాము. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 5వ వాక్యం, దేని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన ఆత్మ అను సంచక రూపును మనకు అనుగ్రహించి ఉన్నాడు. అంటే దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. అంటే సంచక రూపుగా అంటే అడ్వాన్స్గా దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే గ్యారంటీగా. అంటే దేవుడు మనకు వాగ్దానం చేశాము, ఆ వాగ్దానానికి గ్యారంటీగా ముందుగా దేవుడు దాన్ని ప్రిల్లారా గ్యారంటీగా దేవుడు అనుగ్రహించామన్నమాట. కాబట్టి ఇదే మాటలు మనం నిన్న మనం చూసాము. 2 కొరింథీయులు 1:22 కూడా రాయబడింది, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మ అను సంచక రూపును అనుగ్రహించి ఉన్నాడు అని రాయబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ చేత దేవుడు మనల్ని ముద్ర చేశారు. అంటే అది దేవుడు మనకు అడ్వాన్స్ గ్యారంటీగా అంటే దేవుడుతో మన నిత్యం బ్రతకడానికి వరకు దేవుడు పిలిచారు. కాబట్టి దానికి అంటే గ్యారంటీ అనమాట. హల్లెలూయా. దానికి గ్యారంటీ అంటే పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాము. పరిశుద్ధాత్మ చేత ప్రియులారా మనను దేవుడు ముద్ర చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు. అలాగే ప్రియులారా, 2 కొరింథీయులు 6వ వాక్యం నుండి ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడే పౌలు అంటే తన పరిచర్యలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు వెళ్ళినట్టు చెప్తుంది. 2 కొరింథీయులు 6వ అధ్యాయం 6వ వాక్యంలో మనం చూసినట్లయితే శ్రమలు అందను, ఇబ్బందులు అందను, ఇరుకులు అందను, దెబ్బలు అందను, చెరసాల్లోను, ఇంకా అల్లర్లోను, ప్రయాసములోను, జాగరములోను, ఉపవాసములోను, మిగులు ఓర్పు గల వారమై పవిత్రతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను. చూడండి, పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను. పరిశుద్ధాత్మ మన సబ్జెక్టు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీది ఆయుధములు కలిగి ఘనద వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను, దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితిలో మమ్మల్ని మేమే మెప్పించుకోను చున్నాము. కాబట్టి చూడండి, ఆత్మీయ జీవితంలో, పరిచర్యలో, ఆ జీవితంలో, సేవా జీవితంలో ఎన్నో ఇబ్బందులు సమస్యలు వస్తున్నప్పుడు కూడా అన్నిటిని కూడా పరిశుద్ధాత్మ వలన, యేసుక్రీస్తు నామం వలన, యేసు రక్తం, దేవుని వాక్యం వలన, పరిశుద్ధాత్మ సహాయం వలన అన్నిటిని జయించుకొని భక్తులు వెళ్ళినట్టు ప్రిల్లారా రాస్తున్నారు. కాబట్టి మనం కూడా ఈ కాలంలో మనకు కూడా యేసుక్రీస్తు నామం నిమిత్తం, యేసుక్రీస్తులో మనం ఎదుగుతున్నాము. మనకు కూడా నిందలు, అపమానాలు, కొన్ని శ్రమ అనుభవం కూడా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆశీర్వాదాలు మాత్రం కాదు, దానితో పాటు కొన్ని శ్రమ అనుభవం కూడా ఉన్నట్టు ప్రిల్లారా పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. కాబట్టి అది మనం చూసినట్లయితే మోషే మనం చూసినట్లయితే ఐగుప్తులో ఉన్న ఆ ధనమును కంటే రాజు కొడుకుగా అలా ఉండవచ్చు లోకానుసరం, కానీ ఆ దాన్ని కంటే యేసుక్రీస్తు నింద ఇంకా గొప్ప ధనమని ఎంచినట్టు ప్రిల్లారా మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని నామములు కొన్ని శ్రమ అనుభవములు మనకు అందరికీ ఉంది. కాబట్టి దాని మధ్యలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు ఓదార్పిస్తాడు, బలపరుస్తాడు, మనల్ని ముందుకు మన గురి వద్దకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు.
యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడ గుంబెలో ఉండినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేశాడు. కాబట్టి మీకు కూడా రకరకాలు సమస్యలు ఉండవచ్చు ప్రియులారా, అయినప్పుడు కూడా దాని మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా దేవుడు తప్పకుండా బలపరుస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు బలపరుస్తాడు, బలపరిచి తప్పకుండా నడిపిస్తాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా మనకు ముందుకు వెళదాం. అలాగే రెండవ కొరింథీయులు 13వ అధ్యాయం, రెండవ కొరింథీయులు 13వ అధ్యాయం చివరి వాక్యం మనం చూసినట్లయితే ప్రతి హల్లెలూయా ప్రార్థనలో చివరి భాగంలో వాడుతున్న ఒక వాక్యం, ప్రతి సంఘములో చివరి ప్రార్థన ఆశీర్వాదం దాని కొరకు వాడుతున్న ఒక వాక్యం మనం చూసినట్లయితే రెండవ కొరింథీయులు 13వ 14వ వాక్యం, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండునుగాక. కాబట్టి దేవుని కృపయు దేవుని ప్రేమయు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం. కాబట్టి దేవుని సహవాసం మనం ఆత్మ ద్వారా మనం జన్మించిన వారం. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆత్మతో అంటే పరిశుద్ధాత్మతో కలిసి సహవాసం చేసుకొని అంటే తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రయగ దేవునితో సహవాసం చేసుకొని ప్రిల్లారా మనం అనుదినం మనం ముందుకు వెళ్ళాలని పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. ఎవరైతే తండ్రి కుమారు త్రయగ దేవునితో సహవాసం చేస్తారో వారు సమస్యల మధ్యలో కూడా వారు బలవంతంగా మార్చబడతాయి. హల్లెలూయ, ఇరుకులు ఇబ్బందుల్లో ఏదైనా సరే దాని మధ్యలో కూడా ఆ దేవుడు వారిని బలపరిచి జయంతో ముందుకు నడిపిస్తారు. కాబట్టి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రయగ దేవునితో మనం సహవాసం చేసుకొని ప్రిల్లారా అనుదినం దానిలో మనం ఎదగాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలాగే గలాతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలాతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయములో మనం చూసినట్లయితే అక్కడే మీరంతా అవివేకులు అయితరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుదరా. అంటే మనం చూసినట్లయితే మన ఆత్మీయ జీవితం మన పరిశుద్ధాత్మ వలన అంటే దేవుని వాక్యం పరిశుద్ధాత్మ వలన మనం ప్రారంభించబడడం జరుగుతుంది. కాబట్టి కొనసాగించడం కూడా పరిశుద్ధాత్మతో కలిసి ఉండాలి. హల్లెలూయ. కాబట్టి గలాతీయుల సంఘములో మనం చూసినట్లయితే వారు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందారు, కానీ వారు ఇంకా రక్షణ పొందిన వారిలో కొందరు ఇంకా దేవుని సంతోషపెట్టడానికి వారు స్వయంగా అంటే వారు స్వయంగా ప్రయత్నం చేస్తున్నారు అనమాట. వారు అంటే వారు ఒక సొంత శక్తి అంటే వారు ఒక సొంత శక్తి వలన దేవుని సంతోషపెట్టాలి అని వారు ప్రయత్నం చేస్తున్నది పౌలు చూస్తున్నప్పుడు చెప్తున్నారు. మీరెంతా అవివేకులు అయితరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులు అవుతారా అని అడుగుతున్నారు. అప్పుడు ఈ శరీరానుసరం అంటే మన సొంత ప్రయత్నం కాదు ప్రియులారు, దానికంటే మనం దేవుని కృపలో పరిశుద్ధాత్మలో దేవుని మనం ఆధారపడి పరిశుద్ధాత్మతో కలిసి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి అగలాతే సంఘం మనం చూసినట్లయితే వారు సొంత బుద్ధి లేదంటే సొంత జ్ఞానం వారు వాడుకొని దేవుని సంతోషపడడానికి అంటే ఆత్మీయంగా పరిపూర్ణులు అవడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం హోలీ స్పిరిట్ దేవుల్లో ఆధారపడి వాక్యంలో ఆధారపడి మనం హల్లెలూయా ఆధారపడినప్పుడు మనం యేసుక్రీస్తులో మనం ఎదగడానికి అది ప్రియులారా మనకు సహాయపడుతుంది. అలాగే గలాతీయులు 3వ అధ్యాయము 5వ వాక్యం, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియలు వల్లనా లేక విశ్వాసముతో వినడం వల్లనా చేయించున్నాడు. కాబట్టి ఆ సంఘంలో మనం చూసినట్లయితే అంటే పౌలు గారు అడుగుతున్నారు, కొందరేమో వారు సువార్త విని ఆత్మను పొందుకున్నాము అయినప్పుడు కూడా మధ్యలో వారు ధర్మశాస్త్ర క్రియలు చేసుకొని ఇంకా దేవుని సంతోషపెట్టాలని ప్రయత్నం చేసిన కాబట్టి అడుగుతున్నారు, మీరు ఆత్మను ఎలాగ పొందారని అడుగుతున్నారు. మీ మధ్యలో దేవుడు అద్భుతాలు చేశారు కదా, ఎలాగ మీరు ధర్మశాస్త్రం క్రియలంతా కూడా చేసిన తర్వాత దేవుడు మీ మధ్యలో ఆత్మను పంపించారా అద్భుతాలు చేశారని అడుగుతున్నారు. కాబట్టి దానికి జవాబు ఏంటిదంటే విశ్వాసంతో అంటే యేసుక్రీస్తును వినడం వలన అని రాయబడింది. యేసుక్రీస్తును వినడం వలన అంటే యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తులని విశ్వాసం ద్వారా దేవుడు తన ఆత్మను పంపించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తులో ఉన్న ఆ విశ్వాసం వలన యేసుక్రీస్తులో మనం నమ్మినప్పటి నుండి దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నారు. మనం కొత్తగా జన్మించడం కూడా యేసుక్రీస్తులో మనం విశ్వసించి నోటితో యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నాం కాబట్టి మనం ఆత్మ ద్వారా వాక్యం ద్వారా మనం జన్మించబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా జన్మించబడిన మనకు పరిశుద్ధాత్మ సహాయం ఎల్లప్పుడు అవసరం అనమాట. మనం ఈ భూమిలో బ్రతికినంత కాలం మన దేవునితో కలిసి ఉన్న బ్రతుకులో పరిశుద్ధాత్మ సహాయం మనకు అందరికీ చాలా అవసరమని
పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రిలారు నేర్పిస్తుంది. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో మాట్లాడదాం. పరిశుద్ధాత్మ స్వరం విన్నట్టు దేవుడు సహాయం చేయనాక పరిశుద్ధాత్మ దేవుడు మనలో మహిమ నుండి ఇంకా మహిమలో ఎదిగినట్టు, పరిశుద్ధంలో మనం ఎదిగినట్టు, సంతోషం సమాధి నిమ్మదిలో ఎదిగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ యేసుదమ్మలో సహాయం చేయనుగాక. అలాగే గెలాతులు రాసిన పత్రిక హల్లెలూయా ఐదవ అధ్యాయము పదహారవ వాక్యం నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకోనడి అప్పుడు మీరు శరీరచును నెరవేర్చరు. అంటే ఎవరైతే పరిశుద్ధాత్మను గౌరవించుకొని పరిశుద్ధాత్మను ఆధారపడి వారు బ్రతుకుతారో వారు ఈ పాప స్వభావాన్ని జయించుకొని బ్రతుకుతారనమాట. పాప స్వభావాన్ని జయించుకొని అందుకొరకే మీరు శరీరచన అంటే పాప స్వభావం, సిన్ఫుల్ నేచర్ అనమాట. దాన్ని మనం జయించుకోవాలంటే పరిశుద్ధాత్మతో ఉన్న సహవాసం వల్ల మాత్రమే సాధ్యం. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేకదేవునితో ఉన్న సహవాసం, ఇంకా ఒక మాటలో చెప్పినట్లయితే పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతుకైనప్పుడు ఈ పాప స్వభావాన్ని ప్రిల్లారా మనం జయించుకొని పరిశుద్ధంగా బ్రతకడానికి మనకు సహాయపడుతుంది. కాబట్టి 17వ వాక్యం గెలాతులు 5వ అధ్యాయము 17వ వాక్యం శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును, అంటే శరీరమును ఆత్మకును అంటే ఈ పాప స్వభావం ఆత్మకును అని అర్థం చేసుకోవాలి. రెండు, ఈ ఆత్మ ఈ పాప స్వభావానికి వినోదముగా అపేక్షించును అంటే వ్యతిరేకంగా ఉంది అనమాట. అప్పుడు మనలో ఉన్న పాప స్వభావానికి వ్యతిరేకంగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. కాబట్టి ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక హల్లెలూయా మీరేవి ప్రిలారా నిశ్చయించుతారో వాటిని చేకుందరు. అంటే మనం కాబట్టి ప్రిల్లార మన పరిశుద్ధాత్మతో కలిసి ఉండడానికి నిర్ణయం తీసుకోవాలి. పాప స్వభావంతో మనం కలిసి ఉండవద్దు. ఈ పాప స్వభావం కూడా మనకు ప్రేరణ ఇస్తారేమో, కొద్దిసేపు సంతోషం వస్తామో, కొద్దిసేపు అది మంచి అని మనకు అనిపిస్తామో, కానీ పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా ఉండడమే ప్రిల్లార మంచిది. పాప స్వభావంతో పాపంతో మనం హల్లెలు కలిసి ఉండవద్దు అనమాట. పాపం దాని ఇచ్చులు కోరికలు అది రావడానికి అవకాశం ఉంది అన్నప్పుడు కూడా అది వద్దు. యేసునామములో బైబిల్లో రాయబడింది, రోమన్ రాసిన పత్రిక 6:6 రాయబడింది. 6వ అధ్యాయంలో మనం పాప సంబంధమై మనం చనిపోయిన వారమని రాయబడింది. కాబట్టి పాప సంబంధమైన చనిపోయిన వారు ఇంకా మరలా ఎలాగ పాపం చేశారు అని అడుగుతుంది. కాబట్టి మనం ప్రదేశం అందుకోవాలి. యేసుక్రీస్తుని సంపేద యేసుక్రీస్తుతో తండ్రి కుమారి పరిశుద్ధాత్మనామములో బాప్టిజం పొందిన మనం పాప విషయంలో మనం చనిపోయిన వారం, మన పాప జీవితం పాతబెట్టబడింది. తర్వాత యేసుక్రీస్తు తిరిగి లేచినట్టు యేసుక్రీస్తు ద్వారా మనల్ని కూడా దేవుడు తిరిగి లేపిన ఆ పునరుద్ధరణ ఒక స్థాయిలో దేవుడు నూతన ఒక జీవితం యేసుక్రీస్తు నందు ప్రిల్లారా దేవుడు మనకు అనుగ్రహించాం. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతికినప్పుడు ఆ పునరుద్ధరణ జీవితం, ఆ పరిశుద్ధమైన జీవితం, ఆ ప్రిల్లారా పాపాన్ని జయించుకొని పాపాన్ని చంపేసుకొని పరిశుద్ధాత్మ వలన బ్రతకవచ్చు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రిల్లారా మన పరిశుద్ధాత్మలో ఆధారపడి పాపాన్ని చంపేసుకొని పాప స్వభావాన్ని చంపేసుకొని ప్రిల్లారా మనం పరిశుద్ధంగా బ్రతకినట్టు దేవుడు మనకు అందరికి సహాయం చేయనక. మీరు 18వ వాక్యం మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. కాబట్టి మన పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతకినప్పుడు హల్లెలూయా కృపలో మనం బ్రతుకుతున్నాం అనమాట. కృపలో మనం బ్రతుకుతున్నాము, ధర్మశాస్త్రం మన మీద ప్రభావం చేయలేదు అని రాయబడింది. కాబట్టి ధర్మశాస్త్రం ఒక శాపం నుండి కూడా యేసుక్రీస్తు ఒక మరణం ద్వారా దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు దేవుడు తన కృపలోనికి ప్రిల్లారా మనను తీసుకొని వచ్చాడని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా ప్రిల్లారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి వందనాలు. అలాగే ప్రిల్లారా కాబట్టి మన పరిశుద్ధాత్మతో కలిసి ఆత్మానుసరంగా ప్రతిరోజు ప్రతి అనుభవం దేవుడు ప్రిల్లారా మనకు అందరూ కూడా అనుగ్రహించినాక. అలాగే గెలాతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 మనం చూసినట్లయితే హోలీ స్పిరిట్ ప్రొడ్యూస్ చేసేది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చాడు, ఆ పరిశుద్ధాత్మ నుండి వచ్చే ఫలం కూడా రాయబడింది. ఆత్మ ఫలం ఏమనగా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సంతోషము, అంటే పరిశుద్ధాత్మ వలన ఉన్న సమాధానము, పరిశుద్ధాత్మ వలన దీర్ఘశాంతము, పరిశుద్ధాత్మ వలన ఉన్న దయాళత్వము, మంచితనము, విశ్వాసమును, సాత్వికమును, ఆశా నిగ్రహము, అంటే సెల్ఫ్ కంట్రోల్ కంటే స్పిరిట్ కంట్రోల్, అంటే పరిశుద్ధాత్మ పరిపాలన జీవితం అనమాట. ఆశా నిగ్రహం అంటే పరిశుద్ధాత్మ మనం పంచేంద్రియాలను కూడా పరిపాలన చేస్తుందన్నమాట. ఇప్పుడు మనలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మన టోటల్ ఏరియా పని చేస్తారనమాట. మన ప్రాణాన్ని, మన శరీరం అంతా కూడా ప్రభావం చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు నాలో కార్యం చేయమని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా.
కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవుడు కృష్ణ పొందిన మనలో ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ఫలం యేసు నామములో మన నుండి సమర్థిగా రిలీజ్ అవునాక కాబట్టి ఎవరైతే నమ్మకంగా ప్రార్థన చేస్తారో వారి నుండి తప్పకుండా అది రిలీజ్ అవుతాయి ఎవరైతే తప్పకుండా దేవుని వాక్యంతో సమయం గడుపుతారో ఆరాధనలో సుధిలో ప్రభుత్వం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో సమయం గడుపుతారో వారి నుండి ఆత్మఫలం 100% అది బయటకు తప్పకుండా రిలీజ్ అవుతుంది అది ఆపడానికి ఎవరికి వీలు లేదు హల్లెలూయ యేసునామంలో అది బయటకు రిలీజ్ అవుతుంది అది అంచెలంచెలు ఎదుగుతుంది అనమాట కాబట్టి ఇప్పుడు మనం అంచెలంచెలు ఎదగాలంటే నిరంతరం మనం పరిశుద్ధాత్మతో బ్రతకడం మనం నేర్చుకోవాలి అంటే మనకు కొన్ని పనులు ఉండవచ్చు జోబులు ఉండవచ్చు అయినప్పుడు కూడా మన హృదయం దేవునితో కనెక్ట్ ఉండాలన్నమాట మన హృదయం అనమాట మన మనస్సు దేవుని గుర్తించుకొని దేవుని ఆధారపడి మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రియులారా మనం స్థిరంగా పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతకవచ్చు హల్లెలూయా అలాగే మనం బ్రతుకుతున్న కొన్ని తప్పకుండా ఆత్మ ఫలం అంటే నిన్న మనం చూసాము మొదటి కొరింథీయులు 13వ అధ్యాయంలో ప్రేమ గురించి కొన్ని విషయాలు మనం నిన్న మనం చూసాము ప్రేమ ఒక గొప్పది గొప్ప విషయాలు మనం చూసాము కాబట్టి ప్రేమ అలాగే సంతోషము చూడండి సంతోషము సమాధానం ఇదంతా కూడా ఎక్కడ ఉంది రక్షణ పొందిన మన ఆత్మలో దేవుడు సమృద్ధిగా దేవుడు ఉంచాడు పరిశుద్ధాత్మలో సమృద్ధి ఉంది కాబట్టి అది మనం వాడుకోవాలి అది మనం వాడుకోవాలి అది బయటకు తీసుకొని రావాలి మన క్యారెక్టర్ లో ఒక భాగంగా మార్చబడాలి దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క సంతోషం దేవుని యొక్క సమాధానం కాబట్టి దేవుని యొక్క సంతోషం కలిగి మనం బ్రతకడమే దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క సమాధానం కలిగి మన అనుదినం బ్రతకడమే దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క క్షమించే విషయంలో మనం ఎదగడమే దేవుని యొక్క చిత్తం మనం చూసాము క్షమించినప్పుడు ప్రేమ క్షమించును అని మనం చూసాము క్షేమ ప్రేమ అన్నిటినీ క్షమిస్తే ప్రేమ అంటే దేవుడే అప్పుడు ప్రేమ అనే దేవుడు పరిశుద్ధాత్మ నాలుగు వేలు ఉన్నాడు అప్పుడు ఎవరైతే ప్రేమలు ఎదుగుతున్నారో వారిద్దరితో క్షమించే వ్యక్తిగా మార్చబడుతుంది కాబట్టి ఆ ఏరియాలో చాలా మట్టుకు మనం చూస్తున్నాము సాతన్ గాడు సాతన్ అంటే పగ ద్వేషం చేదు ఉంద హృదయంలో తీసుకొని వచ్చి రిలేషన్షిప్ కట్టి చేసినట్టు ప్రయత్నం దయ్యాలు చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇలారా మనం ఆ విషయంలో పరిశుద్ధాత్మ వలన జయించినాక చాలా కుటుంబ జీవితాలు కొన్ని ఫ్యామిలీ జీవితం ఖరాబడడానికి కారణం ఏంటంటే క్షమించలేని మనసు అనమాట పగ కోపం కాబట్టి ఇప్పుడు ఇలారా పరిశుద్ధాత్మ వలన క్షమించే మనసు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అలాగే దయాళత్వమును ఇద్దరులతో దయ చేసే వ్యక్తులుగా దేవుడు మనల్ని వాడతారు మనం ఇద్దరులతో దయ చేసినప్పుడు మనకు మనం మేలు చేస్తున్నామని కూడా మనం గుర్తించాలి ఇద్దరులకు మనం మేలు చేస్తున్నాము మనకు కూడా కాపుదలు ఉంది అనమాట సామదుల గతంలో రాయబడి ఉంది రాజు సింహాసనంలో కూర్చొని తన కరుణ చూపినప్పుడు ఇద్దరులతో దయ చూసినప్పుడు తన సింహాసనం స్థిరపరచబడితేనే రాయబడి ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు మనకిచ్చిన స్థాయి ఏదైనప్పుడు కూడా అది ఆ స్థాయిలో దేవుడు కృప వల్ల మనం వచ్చాము కాబట్టి మనం ఇద్దరులతో దయ చూపాలి కాబట్టి యేసుక్రీస్తు కూడా నేర్పిస్తుంది యజమానుడు మన పాపాలు అందే అంటే యేసుక్రీస్తు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన పాపాలను క్షమించినప్పుడు మనం కూడా ఇద్దరులతో క్షమించే వ్యక్తులుగా ఉండాలి కాబట్టి ఇద్దరులతో క్షమించినప్పుడు ప్రియులార మన సాతన తొందరాలను మనం జయిస్తున్నాం కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు వారి దయ చూపే వ్యక్తులుగా మంచితనం అంటే ఇద్దరులకు మేలు చేసే వ్యక్తులుగా అలాగే విశ్వాసం కలిగిన వారుగా అలాగే సాత్వికం కలిగిన వారుగా అలాగే ఆశానిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటే పంచేంద్రియాలు అంటే కన్నుల మీద కానీ నాలుక మీద కానీ అనే హోలీ స్పిరిట్ వలన వారి కంట్రోల్ ఉంది అనమాట ఇప్పుడు చాలా మంది మనం చూసినట్లయితే ఈ సెల్ఫ్ కంట్రోల్ కాదు పరిశుద్ధాత్మ వలన ఉన్న ప్రభావం లేదంటే పరిశుద్ధాత్మ స్పిరిట్ కంట్రోల్ లేదు కాబట్టి చాలా మంది ఆత్మీయ జీవితాలు అది హల్లెలూయా కూలిపోయినట్టు ఆమె అభిజయం పొందినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం అప్పుడు ఎవరైతే పరిశుద్ధాత్మతో నమ్మకంగా వారు బ్రతకగలైతే వారు ఆశానిగ్రహం దాన్ని హల్లెలూయా అది పొంది అది అంటే పంచేంద్రాలను జయించుకొని వారు బ్రతుకుతారు అనమాట వారి కన్నులు అంటే పరిశుద్ధాత్మలో మనం బ్రతుకుతున్న కొలది ప్రియులారా మనం కన్నులు కానీ మనం పంచేంద్రాలు అంతా కూడా దేవుడు పరిశుద్ధపరుస్తాడు అనమాట పరిశుద్ధ కొరకు వాడబడితే రోమరాసిన పత్రిక 6లో మనం చూస్తున్నాము 14 వాక్యములు మనం చూస్తున్నాము మన అవయవాలు నీది సాధనం అవయవాలుగా మార్చబడతాయి కాబట్టి పరిశుద్ధాత్మతోబడి పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతైనప్పుడు మన అవయవాలు అంతా కూడా పరిశుద్ధాత్మ ఒక ప్రభావంలో ఉన్న కాబట్టి అది పరిశుద్ధ కొరకు వాడబడుతుంది అనమాట అది పాపం కొరకు వాడబడలేదు ఒకప్పుడు మన అవయవాలు పాపం కొరకు వాడబడిందేమో కానీ ఇప్పుడు రక్షణ పొందిన ప్రతి ఒక్క దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క పిల్లల మీదే పరిశుద్ధాత్మతో నింపబడి మన అవయవాలు నీది సాధనములుగా లేదంటే పరిశుద్ధ కొరకు దేవుని రాజ్యం కొరకు అది వాడబడినాక మన నలుపు కానీ మనకిచ్చిన దేవుడు ఇచ్చిన బలం కానీ ఆరోగ్యం అందు కూడా దేవుని రాజ్యం కొరకు వాడబడినట్టు దేవుడు సహాయం చేయనాక అలాగే మనం మొదటి కొరిందలు 6వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసాము దేవుడు మనల్ని విలువబెట్టి కొన్న కాబట్టి
దేవుడు మందిరంగా దేవుడు మనల్ని మార్చినబట్టి ఈ శరీరంతో దేవుని మహిమపరచుడని రాయబడింది. అప్పుడు ఇప్పుడు శరీరం పాపం కొరకు మనం వాడవద్దు, కానీ అసలు దేవుని మహిమపరచడానికి కొరకు ప్రియులారా మనం వాడుకోవాలని పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. కాబట్టి ఎవరైతే పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతారో వారి పరిశుద్ధాత్మ ఫలంతో నింపబడుతుంది. రెండు మనం చూసాము, మొదటి కొరింథీయులు 12 మనం చూసినాము పరిశుద్ధాత్మ వరాల గురించి కూడా నింపబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి అలాగ మనం బ్రతైనప్పుడు మన బిహు ఫలిస్తుంది. యేసుకృష్ణ ఏం చెప్పారు, నేను ద్రాక్ష వెళ్ళి మీరు తీగలు, మీరు నాతో కలిసి ఉన్నప్పుడు, నాలో మీరు నిలబడినప్పుడు, నా వాక్యంలో మీరు నిలబడినప్పుడు మీరు బిహు ఫలిస్తుంది. ఇప్పుడు దేవుని యొక్క చిత్తం ఏంటిది, మనందరం కొంచెం ఫలించడం కాదు బిహు ఫలించుకోవాలి. యేసుదమ్మలో మనందరం బిహు ఫలించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి యేసుదమ్మలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరు నజర యేసుమ్మలో ఆత్మలో బిహు ఫలించినాక ఆత్మ ఫలములో వారంలో యేసుదమ్మల అనుదినం పరిశుద్ధాత్మతో కలిసి బ్రదైనప్పుడు, దేవుని వాక్యం అనుదినం మనం చదివినప్పుడు, అనుదినం యేసు రక్తంలో ఆధారపడినప్పుడు, యేసుదమ్మలు బ్రదైనప్పుడు, ఈ అనుభవాల్లో మనం అనుదినం ఎదుగుతాయని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి అలాగ బ్రదైనట్టు ప్రిల్లార దేవుడు మనకు కృప అనుగ్రహించినాక. అలాగే గలాతీయులు రాసిన పత్రికగా 6:7 మనం చూసినట్లయితే, మోసపోకుడి, దేవుడు బెక్రింపబడ్డడు అని రాయబడింది. మోసం అంటే మోసపోకుడి అని చివరి అధ్యాయంలో చివరి భాగంలో రాయబడి ఉంది. ఎందుకంటే మనుషుడు ఏవి విత్తునో ఆ పండైన కోయిను. కాబట్టి మనం ప్రియులారా మనం ఈ శరీరానుసరంగా లేదంటే పాపం అంటే పాప స్వభావాన్ని బట్టి మనకు పాపాన్ని బట్టి దానిలో ఆనందించుకొని అలాంటి ఉన్నది మనం చేయొద్దు అనమాట. 8 ఏలైనగా తన శరీరేచ్ఛల్ని బట్టి విత్తుబాడు, శరీరేచ్ఛల్ని బట్టి అంటే పాప స్వభావాన్ని బట్టి దానిలో మనం ఆనందించుకొని మనం అలా విత్తనం పెట్టవద్దు అనమాట. మన ఆలోచన విధానాలు కావచ్చు, మాటలు కావచ్చు, క్రియలు పాపంతో కలిసి మనం విత్తనాలు పెట్టవద్దు. ఇలాగ ఒకవేళ ఎవరైనా చేసి ఉంటే వారు శరీరం బట్టి అంటే పాప స్వభావాన్ని బట్టి సేమను పంట కోయను అంటే సేమ వారు వస్తాయి అనమాట. అంటే ఎవరైతే పరిశుద్ధాత్మతో కలిసి నిర్ణయం చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మతో కలిసి ఎవరైతే విత్తువాడో అంటే పరిశుద్ధాత్మ స్వరమని ఎవరైతే బ్రతుకుతారో, ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే అంటే పరిశుద్ధాత్మ స్వరమని బట్టి దాన్ని విదే చేసుకొని బ్రతుకుతారో వారు ఆత్మను బట్టి విత్తువాడు, ఆత్మ నుండి అంటే పరిశుద్ధాత్మ వలన వారు నిత్య జీవము పంట కోయను అంటే నిత్యం వారు దేవునితో పాటు ఈ భూమిలో బ్రతుకుతుంది, వారి పరలోకంలో కూడా దేవునితో పాటు బ్రతుకుతాయి. హల్లెలూయా. దేవుని కార్యాలు వారు అనుభవిస్తుంది. కాబట్టి ప్రియులారా నిర్ణయం మన చిత్తంలో ఉంది అనమాట. కాబట్టి మన ఆత్మానుసరంగా బ్రతకాలని ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతికి మనం పరిశుద్ధాత్మ ఫలం వరాలతో నింపబడి దేవుని అనుభవించుకొని నిత్యం నిత్య జీవనం అనుభవించుకొని నిత్యం దేవునితో పాటు బ్రతిక జీవితం యేసుక్రీస్తునందు తండ్రిని దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాడు. కాబట్టి మనం నమ్మకం ఉండాలి, మన దేవునితో సమయం గడపాలి. దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. సకల సత్యమేలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. 100% యేసుదాములో మన ఫలిస్తుంది. ఎందుకంటే కారణం ఏంటంటే జీవంగల దేవుడు మనలో వచ్చాడు అనమాట. జీవంగల దేవుడు నాలుగు వేలు ఉన్నాడు కాబట్టి మన ఫలిస్తుంది, యేసుదాములు ఫలిస్తుంది. ఒకవేళ మనం ఫలించకుండా ఏదైతే మనకు ఆటంకాలు ఇబ్బందిగా ఉంది అదంతా కూడా దేవుడు తీసివేస్తాడు. యేసుక్రీస్తును సమాధి నుండి తెలియలేపించిన అదే పరిశుద్ధాత్మ దేవుడు, అదే తండ్రిన దేవుడు మన తోడున కాబట్టి మనం ఫలించకుండా ఏదైతే మన ప్రాణంలో గాని శరీరంలో గాని మన ఆలోచన విధానంలో ఏదైతే ఇబ్బందిగా ఉన్నారో అంతా దేవుడు తన వాక్యం ద్వారా, దేవుడు తన ఆత్మ ద్వారా తీసిపడేస్తే అనమాట. కాబట్టి మన బిగ ఫలించుకోవడమే దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఈ కాలంలో దేవుని యొక్క సంకల్పం, మన పట్ల ఉన్న సంకల్పం యేసుదమ్ములో మనం బిగ ఫలించిన యొక్క తండ్రికి అది ఇష్టం అనమాట. మనం ఎంత ఫలించినప్పుడు మనం దేవుని నామం అంతా నా ద్వారా మీ ద్వారా మహిమపరచబడుతుంది. హల్లెలూయా. కాబట్టి నిజమైన ఒక దేవుని కుమారుడుగా ఈ కాలంలో బ్రతైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనకు సహాయం చేయనాక, మనందరం బహు ఫలించినట్టు దేవుడు సహాయం చేయనాక ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధరైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మమ్మల్ని మీరు పిలిచినటువంటి వందనాలు. జగత్ పునాది వేయబడక ముందు కృషిలో మమ్మల్ని ఎన్నుకున్న దేవా మీకు వందనాలు. దేవా యేసయ్య మీకు కులాది వందనాలు. యేసు రక్తం ద్వారా అమూల్యమైన రక్తం కార్చి మనల్ని కొన్న దేవా వందనాలు. మా పాపాలు క్షమించిన దేవా మీకు వందనాలు. క్రీస్తునందు నిత్య జీవన రక్షణ మాకు అనుగ్రహించినటువంటి దేవా మీకు వందనాలు. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని ముద్ర చేసినటువంటి వందనాలు తండ్రి. కాబట్టి దేవా పరిశుద్ధాత్మతో కలిసి అనుదినం బ్రతికి పాప స్వభావాన్ని జయించుకొని పరిశుద్ధాత్మ ఫల వరాలతో నింపబడిన వ్యక్తులుగా దేవా బ్రతి అనుభవం మాకందరికీ ఉదయించమని ప్రార్థన చేస్తున్నాము. మహిమ నుండి ప్రతిరోజు మహిమలో బ్రతిక అనుభవం మాకు సమృద్ధి అందరికీ ఉదయించమని దేవా ప్రార్థన చేస్తున్నాము. దేవా ఆత్మను బట్టి బిత్తువాడు
ఆత్మను బట్టి నిత్య జీవన్ అనే పంట కోయినని చెప్పినట్టు ప్రతిరోజు ప్రభువా మీతో కలిసి ప్రతి అనుభవం దేవా భూమిలో అలాగే పరలోకమైన కూడా దేవా మీరు ఎవరైతే పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతారో దేవా వాక్యానుసారంగా దేవా మీ స్వరానికి లోబడి బ్రతుకుతారో అలాంటి వారికి మీరు అనుగ్రహించబోతున్నావు దేవా మీకు వందనాలు. కాబట్టి అలాంటి అనుభవం మాకందరికీ దేవా మీ కృపాకరణ దయవలన దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధాత్మతో కలిసి బలమైన కార్యాలు దేవా హల్లెలూయా దేవా మీరు హల్లెలూయా మీ అనుభవం మేము అనుభవించడం సహాయం దయచేయమని అలా గుడి వచ్చిన ప్రతి ఒక్కరు దేవా నూరందల్లో ఫలించినట్టు దేవా బహు ఫలించినట్టు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వల్ల బహు ఫలించినా కానీ ప్రార్థన చేస్తున్నాము. దేవా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ప్రార్థన చేస్తున్నాము. దేవా మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచము. భూమిలో నమ్మకంగా ప్రతి కృప మాకు దయచేయము. ఈ రోజంతా పరిశుద్ధాత్మతో కలిసి ప్రతి అనుభవం పరిశుద్ధాత్మ స్వరానికి లోబడి అనుభవం మాకు దేవా మీరు లోతు ఇంకా లోతుగా మమ్మల్ని నేర్పించమని ప్రార్థన చేస్తున్నాము. పాప స్వభావాన్ని ఈ రోజు అంతా జయించుకొని పరిశుద్ధాత్మ వలన ప్రతి ఒక్కరు ఈ రోజు మాత్రం కాకుండా ఈ భూమిలో ప్రదైనంత కాలం ప్రదైనట్టు దేవా ప్రతి ఒక్కరు కృప దయచేయమని ప్రార్థన ఇస్తున్నాము. యేసుక్రీస్తు గొప్ప నామంలో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. పిల్లల దేవుడు ప్రతి ఒక్కరు కూడా దేవుడు.